డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ పదవ తరగతి విద్యార్థులందరికీ కూడా స్వాగతం ఫిజికల్ సైన్స్ లెసన్స్ విత్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ హీట్ పార్ట్ సెవెన్ ఉష్ణం పాఠ్యాంశం నుంచి మనం ఏడవ వీడియో మీరు వీక్షించబోతున్నారు ఓకే చిల్డ్రన్ మీరందరూ కూడా బాగా ఫాలో అవుతున్నారని చాలా హ్యాపీగా ఉంది మీకోసం టుడే టాపిక్ ఈస్ మెల్టింగ్ ద్రవీభవనం అప్పుడప్పుడు వింటూ ఉంటారు వీడు మెల్ట్ అయిపోతున్నాడు రాని అంటే కరిగిపోవడం ఏదైనా మంచి మంచి మాటలు చెప్ చెప్పినప్పుడు కొంతమంది మనసు కరిగిపోతూ ఉంటుంది మెల్ట్ అయిపోవడం అంటూ ఉంటారు మెల్టింగ్ ఓకే ఇట్ ఈస్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ ఆల్సో పబ్లిక్ ఎగ్జామ్లో కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది సో ఓకే ఇయర్ ఈజ్ ఏ యాక్టివిటీ ప్లీజ్ వాచ్ కేర్ఫుల్లీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇయర్ ఈ యాక్టివిటీలో మనం ఏం తీసుకున్నాము మీరు ఏ అబ్జర్వ్ చేస్తున్నారు ఓకే క్లారిటీగా కనిపిస్తుంది ఏం జరుగుతుందో గమనించండి ఫర్ దిస్ యాక్టివిటీ వాట్ వి హ్యావ్ టేకెన్ ఈ యాక్టివిటీకి మనం ఏం తీసుకున్నాము పరికరాలు అవన్నీ కూడా అబ్జర్వ్ చేయండి ఈ మనం తీసుకున్న టాపిక్ సంబంధించి ముఖ్యమైన యాక్టివిటీ ఇది ఎస్ ఓకే యాక్టివిటీ మీ మనసులో ప్రింట్ అయిపోయింది కదా ఓకే దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం నా డియర్ స్టూడెంట్స్ మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియచేయాలి ఇప్పుడు నా యొక్క యూట్యూబ్ ఛానల్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా మీరు ఈ టెన్త్ క్లాస్ సంబంధించి ఆ పర్టికులర్ ఆ పాఠం సంబంధించి ఎన్ని వీడియోలు ఉన్నాయి అని చూడటం కోసం ఇక్కడ మనకి చూడండి హోమో వీడియోస్ ప్లేలిస్ట్ అని ఉంది ఇక్కడ క్లిక్ చేస్తారనుకోండి ఇక్కడ ప్లే ప్లేలిస్ట్ కనబడుతుంది అంటే ఫస్ట్లోనే టెన్త్ పిఎస్ లెసన్స్ అని ఉన్నాయి దీంట్లో తొమ్మిది వన్ వచ్చేసారు ఇలాగ మనకి లెసన్స్ ఎన్ని ఉన్నాయో అక్కడ మనకి అన్నమాట అప్పుడు వరుసగా మీరు వాటిని చూడటానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా మీ గురించి నా యూట్యూబ్లో కొత్త కొత్త వీడియోల గురించి కానీ లేకపోతే చేయబోయే అంశాల గురించి కానీ లేకపోతే పోస్టింగ్ టైం గురించి కానీ ఏవైనా ముఖ్యమైన విషయాలు ఉంటే దాన్ని ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను కమ్యూనిటీ కమ్యూనిటీ అంటే మన ఫేస్బుక్లో వాట్సాప్లో ఎలా పోస్ట్ చేస్తాము అలాగే నా ఛానల్ సంబంధించి ఏమైనా వివరాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఈ కమ్యూనిటీలో ఉంటాయన్నమాట ఓకే ఏదైనా వీడియో మిస్ అయింది మీరు కంగారు పడవలసిన అవసరం లేదు ఇలా నా యొక్క ఛానల్ దగ్గరికి వచ్చి మీరు ఇలా చూసుకుంటే సరిపోతుంది ఓకేనా ఓకే ఓ మనం మరి పాఠ్యాంశాలకు వెళ్ళిపోదాం నార్మల్ వాటర్ యూనో యాక్చువల్లీ ఇది నార్మల్ వాటర్ సాధారణంగా ఎంత ట్వంటీ నైన్ ఆర్ థర్టీ డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉంటుంది యూనో ఆల్రెడీ మీరు వాచ్ చేస్తారు ఒక యాక్టివిటీ ముందు వాచ్ చేస్తారు కదా వాచ్ గ్లాసు ఐస్ ట్యూబ్స్ ధర్మామీటర్ తీసుకున్నాం ఓకే సమ్ ఐస్ ఐస్ క్యూబ్స్ తీసుకున్నాం ఐస్ క్యూబ్స్ని ఒక గ్లాస్లో వేస్తాను వేసిన తర్వాత ద ధర్మామీటర్ షోయింగ్ నియర్లీ జీరో డిగ్రీస్ ఆర్ బిలౌ జీరో డిగ్రీస్ ఇప్పుడైతే ఐస్ క్యూబ్స్ సాధారణంగా సున్నా డిగ్రీలు కానీ లేదా సున్నా కంటే తక్కువ అంటే మైనస్ పది మైనస్ ఇరవై అలా ఉంటుంది అలాగ మనకి డిగ్రీలు చేపిస్తూ ఉంటుంది ఓకే ద ఐస్ క్యూబ్స్ మెల్టింగ్ మన దాంట్లో వేస్తేనే మంచి మొక్కలు కరుగుతూ ఉంటాయి కరుగుతూ ఉండగానే ఫస్ట్ మనం ఒక మైనస్ ట్వంటీ డిగ్రీస్ టెంపరేచర్ ఉన్న ఐస్ క్యూబ్ తీసుకున్నాము అలాగది జీరోకి వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ మంచు ఐస్ ఏమవుతుంది వాటర్ కింద మారుతూ ఉంటుంది మారేటప్పుడు టెంపరేచర్ మనం గమనిస్తే వాచ్ ఇట్ ఆ జీరో నియర్లీ జీరో దగ్గర ఏమవుతుంది ఆగిపోతుంది ఎప్పటి వరకు ఐస్ క్యూబ్స్ అన్నీ కూడా వాటర్ అయ్యే వరకు జాగ్రత్తగా మీరు గమనించాలి జీరో డిగ్రీస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే ఐస్ క్యూబ్స్ మెల్ట్ అవుతూ ఉంటాయి కదా మంచు మొక్కలు మంచు ముక్కలు మెల్ట్ అవుతూ జీరో అవుతుంది ఓకే మెల్ట్ అవ్వడం ప్రారంభించిన తర్వాత మళ్ళీ ఐస్ క్యూబ్స్ అన్నీ కూడా వాటర్గా మారిపోయాయి చల్లని వాటర్గా అది చూస్తే అప్పుడు కూడా జీరో డిగ్రీసే ఉంటుంది అది మెయిన్ మనం గమనించాల్సింది ఓకే మరి దీన్ని మనం బయట వాతావరణంలో వదిలేస్తాము రూమ్ టెంపరేచర్ థర్టీ డిగ్రీస్ ఉంది అవునా మరి టెంపరేచర్ బయట నుంచి వస్తుంది మరి ఇచ్చిన టెంపరేచర్ ఏమవుతుంది బయటిని తీసుకున్న టెంపరేచర్ ఏమవుతుంది జీరో మాత్రమే చేపిస్తుంది కదా మెల్ట్ అయ్యే వరకు జీరో మాత్రమే చేపిస్తుంది ఓకే ఇది మనం గమనించాలి ఓకే అర్థమైంది కదా అంటే దట్ మీన్స్ ఇది దీన్నే మనం నెక్స్ట్ అంటే గాజు పాత్ర కాబట్టి స్టవ్ మీ పెట్టకుండా నేను వేరే పాత్రలో తీసుకుని స్టవ్ మీద పెట్టి హీట్ చేస్తాం హీట్ చేసిన తర్వాత మనం బాయిలింగ్ అనేది స్టార్ట్ అవుతుందో మనకు తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ ఉందో టెంపరేచర్ ఈజ్ నాట్ చేంజింగ్ అట్ జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ దీన్ని మనం మెల్టింగ్ పాయింట్ అంటాం జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ ఆర్ కెల్విన్లో టూ సెవెంటీ త్రీ త్రీ డిగ్రీ సెంటిగ్రేడ్ నోట్ చేసుకోండి మెల్టింగ్ పాయింట్ ఎంత ఉంటుంది ఇక్కడ జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ ఆర్ టూ సెవెంటీ త్రీ కెల్విన్ రెండు ఒకటే కదా జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు టూ సెవెంటీ త్రీ కెల్విన్ అని ఫస్ట్లోనే మనం చెప్పుకున్నాం మరి ఇదంతా ఏమవుతుందంటే ఇంటర్నల్ ఎనర్జీ ఉంటుంది వేటికి వచ్చు ఏం జరుగుతుందో ప్రాసెస్ ఎప్ మాలిక్యూల్స్ వాటి మాలిక్యూల్స్ నేమ్ వాటర్ మాలిక్యూల్స్ దే ఆర్ బైండింగ్ బంధం కలిగి ఉంటాయి మన హీట్ ఇచ్చాం కదా ఇది ఏం చేస్తుందంటే బ్రేక్ చేస్తుంది ఆ ఆ బాండ్స్ని బ్రేక్ చేస్తుంది బ్రేక్ చేసి దాన్ని వీక్ చేస్తుంది అంటే దానిలో ఉండే వాటర్ మాలిక్యూల్స్ నీటి అణువుల్ని ఇది బ్రేక్ చేస్తుంది బలహీనం చేస్తుంది అన్నమాట ఇది దీనినే మనం మెల్టింగ్ పాయింట్ అంటాం వాట్ ఈస్ కాల్డ్ దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్

మెల్టింగ్ లేదా ద్రవీభవనం అంటే ఏంటంటే ఒక ఘన పదార్థం పదార్థంగా మారడం ఇక్కడ మనకి టెంపరేచర్ అనేది మారదు ఘనస్థితిలోది స్థితిలోకి మారుతుంది ఈ స్థిర ఉష్ణోగ్రతనే మనం మెల్టింగ్ పాయింట్ అంటాము దట్ ఈజ్ వాటర్కి జీరో డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఓకే ఇంటర్న ఇది చురె క్రాస్ అంత హీట్ ఎనర్జీ సప్లై టు ది ఐస్ ఇంక్రీజెస్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఆఫ్ ద ఐస్ దిస్ ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్ వీకెన్స్ ద బాండ్స్ యాజ్ వెల్ యాజ్ బ్రేక్స్ ద బాండ్స్ బిట్వీన్ మాలిక్యూల్స్ హెచ్ టూ టూ పడ్డది ఇక్కడ కామ పడ్డది టూ హెచ్ టూ ఫార్ములా నీట్ ఫార్ములా ఇలా జీరో డిగ్రీ టూ సెవెంటీ డిగ్రీ దగ్గర మనం బ్రేక్ చేస్తున్నాం వాటర్ మాలిక్యూల్స్ని దీన్నే మనం మెల్టింగ్ అంటాం ఓకే అర్థమైంది కదా స్థానం నెక్స్ట్ నా బ్రేక్ చేసాం మొత్తం ఇదంతా కూడా వాటర్ అయిపోతుంది ఇదే బేకర్ని మనం సారా ఉంటే దాని మీద పెట్టి వెయిట్ చేయొచ్చు నేనేం చేస్తానంటే ఒక బౌల్లో తీసుకుని హీట్ చేస్తాను నవ్ లుక్ అట్ దిస్ ఐ ఐస్ వాటర్ని నేను ఒక బౌల్లో తీసుకుని యూజ్ చేస్తాను ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా ఎస్ ద టెంపరేచర్ ఈజ్ గ్రాడ్యువలీ ఇంక్రీజింగ్ యాక్చువల్ టెంపరేచర్ ఈజ్ కోల్డ్ వాటర్ టెంపరేచర్ ఈజ్ జీరో డిగ్రీస్ అండర్స్టాండ్ క్లియర్లీ ఐస్ జీరో డిగ్రీస్ ఐస్ వాటర్ జీరో డిగ్రీస్ ఎప్పుడైతే స్టవ్ మీద పెట్టామో జీరో నుంచి అది క్రమేపీ మనం టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది టెన్ ట్వంటీ థర్టీ అప్ టు బాయిలింగ్ వర్త టెంపరేచర్ బాయిలింగ్ హండ్రెడ్ డిగ్రీస్ హౌ మచ్ హండ్రెడ్ డిగ్రీస్ హండ్రెడ్ డిగ్రీస్ ఆల్రెడీ తెలుసు మనకి హండ్రెడ్ డిగ్రీస్ తర్వాత మనం ఎంత టెంపరేచర్ ఇచ్చినా సరే అది మారదివాపరేషన్లో అది తెలుసుకున్నాం సో ఇలా మనకి అంటే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి అంటే ఒక పదార్థానికి గుప్తంగా ఉష్ణం అనేది ఉంటుంది అంటే ఘన పదార్థం నుంచి వాయు పదార్థంగా మారేటప్పుడు అది కొంత ఉష్ణాన్ని ద్రవరూపంగా మార్చుకోవడానికి వినియోగిస్తుంది దీన్నే మనం లేట్ అండ్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాం గుప్తోష్ణం ద హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు కన్వర్ట్ వన్ గ్రామ్ ఆఫ్ సాలిడ్ కంప్లీట్లీ ఇంటూ అట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ కాన్స్టెంట్ టెంపరేచర్ స్థిర ఉష్ణోగ్రత వద్ద ఈజ్ కాల్ లేట్ అండ్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ దానికి ఒక సింపుల్ మనకి ఈక్వేషన్ ఇచ్చారు ఎమ్ దవిరాశి గల ఒక మాస్ ఎమ్ అంటే మాస్ క్యూ మనం ఉష్ణరాశి అంటాము అది దానికి దీనికి సంబంధం కావాల్సిన ఉష్ణము ద్రవీభవన గుప్తోష్ణం ఎలా రాస్తారంటే క్యాపిటల్ ఎలిజిబుల్ క్యూబైఎం క్యూబై ఎం క్యూ అంటే ఉష్ణరాశి ఎం అంటే ద్రవ్యరాశి ఈ రెండు అనమాట ఓకే ఇలా మనం టోటల్గా మంచి యొక్క ద్రవీభవన గుప్తోష్ణ విలువ ఇంపార్టెంట్ బిట్టిది మనం నీటి బాష్పీభవన గుప్తోష్ణం ప్రీవియస్ వీడియోస్లో చూసాం ఎంత గుర్తుందా గుర్తించుకోండి ఎంత ఫైవ్ ఫార్టీ హౌ మచ్ ఫైవ్ ఫార్టీ ద యాలీ ఆఫ్ లాట్ అండ్ హీట్ హిట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐ సీజ్ ఎయిటీ క్యాలరీ ఫర్ గ్రామ్ ఎయిటీ క్యాలరీ ఫర్ గ్రామ్ ఈ టూ బిట్స్ ఇంపార్టెంట్ ఓకే సరే నెక్స్ట్ దీనికి సంబంధించి ఒక సింపుల్ గ్రాప్ ఇచ్చాను చూడండి ఇది ఎగ్జామ్లో ఫోర్ మార్క్ వచ్చిన కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది స్టేజెస్ మనం ఫ్రిడ్జ్లోంచి ఒక ఐస్ క్యూబ్స్ తీసుకున్నాము దాని టెంపరేచర్ చూసాము ఆ యొక్క ఐస్ వాటర్ అయింది ఆ వాటర్ని హీట్ చేసాము వాటర్ పేపర్ అయ్యింది కదా ఈ ప్రాసెస్ ఒకసారి మనం చూద్దాం ఇక్కడ ఏబిసిడి అమ్మ ఫోర్ ప్రాసెస్ తీసుకుంటే ఫస్ట్ స్టేజ్ వన్ ఏ టూ బి టు బి మీన్స్ ఐస్ క్యూబ్స్ తీసుకున్నాను కదా ఏ అక్కడి నుంచి ఏమైంది బి వరకు కూడా కరిగాయి దట్ మీన్స్ మంచు మంచుగా మారడం అంటే ఫ్రిడ్జ్లోంచి తీసుకోగానే మంచి మంచిగా మారడం ఏంటనుకుంటారు ఐస్ టూ ఐస్ అంటే అక్కడ ఐస్ అక్కడ ఉండే ఐస్ ఫార్టీ మైనస్ ట్వంటీ నుంచి జీరో డిగ్రీస్కి ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా అదే జీరోకి రావడాన్ని మనం మంచు మంచిగా మారడం అంటాం నెక్స్ట్ టు సి స్టేజ్ టూలో ఏమైంది మెల్ట్ అయింది మెల్టింగ్ ఐస్ వాటర్గా మనకి చేంజ్ అయింది ఓకే ఇక్కడ వచ్చేటప్పటికి చూడండి బీ నుంచి సి ఫ్రమ్ బీ టు సి ద వాల్యూ ఈజ్ జీరో టెంపరేచర్ ఈజ్ జీరో డిగ్రీస్ చూస్తారా మనకి ఒక సరళ రేఖ రూపంలో ఉంది బి నుంచి సికి రావడానికి టైం పట్టింది కానీ టెంపరేచర్ మాత్రం ఈక్వల్ ద నో చేంజ్ టెంపరేచర్ అనేది చూపించడం నెక్స్ట్ స్టేజ్ ఏంటి సి నుంచి డి ఇక్కడేమైంది వాటర్ టు వాటర్ థర్డ్ స్టేజ్ త్రీది థర్డ్ ఇది వాటర్ సి టు డి వాటర్ టు వాటర్ మీన్స్ చల్లని నీరు నుంచి వేడి నీరు అది మారడానికి మనకి హండ్రెడ్ డిగ్రీస్ పట్టింది నెక్స్ట్ ఫోర్త్ ఫోర్త్ స్టేజ్ ఈజ్ వాటరు నీటి ఆవిరిగా మారడం ఇక్కడ కూడా ప్లాట్గా వచ్చింది చూడండి హండ్రెడ్ డిగ్రీస్ వచ్చేటప్పటికి నో చేంజ్ ఆవిరిగా అయ్యే వరకు కూడా అదే డిగ్రీ కంటిన్యూస్ అవుతుంది ఇది స్టేజ్ సింపుల్గా గ్రాఫ్గా చూడవచ్చు ఇక్కడ రెండు స్టేజుల్లో మనకి బీసీలో వచ్చింది అండ్ డిఈలో వచ్చింది ఒకటి మంచు గడ్డలు చల్లని నీరుగా మారడం అక్కడ టెంపరేచర్ మారదు అలాగే వేడి నీరు వంద డిగ్రీలో డిగ్రీలో ఉన్న వాటరు నీటి ఎవరుగా మారేటప్పుడు కూడా హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ మాత్రమే ఉంటుందని ఇక్కడ సారాంశం ఎస్ ఇన్ టెక్స్ట్ బుక్ తెలుగులో మనకి వాళ్ళు లెక్కిచ్చారు ఇంగ్లీషు టెక్స్ట్ బుక్లో లేదనుకుంటా అదే స్టేజ్ సంబంధించి మీరు ప్రాబ్లం ఉంది ఈజీగానే చేయొచ్చు పది డిగ్రీలు మైనస్ పది డిగ్రీల సి వద్ద గల పన్నెండు గ్రాముల మంచు వంద డిగ్రీల సి నీటి ఎవరిగా మార్చడానికి ఎంత శక్తి అందజేయాలో లెక్కించము ఇది ఫోర్ స్టేజెస్లో మనం ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు చేయవలసిన లెక్క ఏం చెప్పాము క్యూ ఎంఎస్ డెల్టా డి అనేది మనకు తెలుసు ఫస్ట్ కడతాం అనమాట మైనస్ టెన్ డిగ్రీ సి ఐస్ని జీరో డిగ్రీ త్రీ ఐస్గా మార్చడానికి ఎంత ఉష్ణం కావాలి అంటే ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే అది మైనస్ టెన్ డిగ్రీస్ ఉందన్నమాట ఆ జీరో కావడానికి బయట వాతావరణం నుంచి అంత ఉష్ణాన్ని తీసుకుంది ఎంఎస్ డెల్టా టీ మనకు ముందు దాంట్లో వచ్చిన సూత్రం దాన్ని ఉపయోగించి ఇలాగా ట్వెల్వ్ ఈ ఉపయోగించి చేస్తాము ఇది సిక్స్ సిక్స్టీ క్యాలరీస్ మనకు వస్తుంది అంటే మంచు యొక్క విశిష్టోష్ణ విలువ ఆఫ్ ఇక్కడ ఇచ్చాడు వాళ్ళు ఆఫ్ ఎలా అనుకుంటారు డెల్టా టీ మైనస్ మైనస్ టెన్ యునో నెక్స్ట్ సెకండ్ స్టేజ్లో జీరో డిగ్రీ మంచు జీరో డిగ్రీస్ నీరుగా మార్చడానికి మంచు నీరు మారడానికి మనం ఆల్రెడీ ఒక సూత్రంగా చెప్పాం కదా మనం క్యూఇజికల్డ్ ఎంఎల్ ఎల్ఇజికల్డ్ క్యూబే ఎంఎన్నాం కదా ఆ సూత్రాన్ని ఉపయోగించేస్తారు అక్కడ ఇక్కడ నైన్టీ సిక్స్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ డిగ్రీస్ వచ్చింది అలాగే నెక్స్ట్ స్టేజ్ త్రీలో మళ్ళీ ఎంఎస్ డెల్టాకి ఉపయోగించేస్తారు మళ్ళీ గుప్తోష్ణానికి క్యూకి ఎంఎల్ కడతారు ఓకే ఈ ప్రకారం మనం చేస్తే టోటల్గా మనం ఎయిట్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్యాలరీస్ అని వస్తుంది మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి ఈజీగానే అర్థమవుతుంది ఈ ప్రకారం ఫాలో అవ్వండి ఓకేనా ఓకే ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేయడంలోనే ఉంటుంది అంటే నా వీడియో డైరెక్ట్గా యూట్యూబ్లో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అలాగే మనం బెల్ ఐకాన్ నొక్కినట్లయితే వెంటనే మీకు అలర్ట్ అలర్ట్ మెసేజ్ నోటిఫికేషన్ వస్తుంది వెంటనే నా వీడియో చూడొచ్చు కామెంట్స్ మీ యొక్క అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి థ్యాంక్ యూ ఇంటి దగ్గర బాగా చదువుకోండి హ్యాపీగా ఉండండి